నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ మాత్రమే వైసీపీని టార్గెట్ చేసింది అని అనుకున్నారు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వైసీపీని టార్గెట్ చేస్తూ కొన్ని రాజకీయాలు చేస్తుంది అనేది తెర మీదకు వచ్చి వచ్చిన అంశం ఇది సాక్షాత్ ఎవరు అన్నమాట కాదు మంత్రి పేరు నాని గారి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ప్రస్తుతం దేవాలయాలకు సంబంధించి నడుస్తున్న వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఆ వివాదాలన్నింటికీ కారణం కాసేపు తెలుగుదేశం పార్టీ అన్నారు ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ అన్నారు దానికి సంబంధించి ఒక కొత్త భాష్యాన్ని తెర మీదకి తీసుకొచ్చారు పేరు నాని గారు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు దీని మీదే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో దేవాలయాల్లో జరుగుతున్న ఈ వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో దాని వెనక బీజేపీ హస్తం ఉంది అనేది ప్రధానంగా పేరు నాని గారు చేసిన ఒక ఆరోపణ ఎందుకంటే దీనికి ఒక లాజిక్ కూడా చెప్తున్నారు గతంలో త్రిపురలో కూడా ఇటువంటిదే జరిగిందంట త్రిపుర రాష్ట్రంలో త్రిపురలో అప్పట్లో కమ్యూనిస్టు పాలన కొనసాగుతున్న టైంలో అప్పుడు కూడా ఇలాగే దేవాలయాలకు సంబంధించి చాలా వివాదాలు వెలుగులోకి వచ్చాయంట అప్పుడు కూడా సునీల్ దియోధర్ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారంట భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు సునీల్ దియోదర్ సో ముందుగా ఆలయాలకు సంబంధించి వివాదాలు తెర మీదకు తీసుకురావడం తర్వాత హిందువుల ఓట్లన్నీ కొల్లగొట్టే ప్రయత్నం చేయడం ఆ తర్వాత కూడా త్రిపుర అక్కడ త్రిపురలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంట సో ఇక్కడ కూడా సేమ్ మోడల్ని సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడ కూడా తెర మీదకు తీసుకొచ్చారు అనేది ప్రధానంగా పేరు నానిగా చేస్తున్న ఆరోపణ మరి నిజంగా వాళ్ళు చేయడం కరెక్టే అయితే వాళ్ళు త్రిపుర మోడల్ని ఇక్కడ చేస్తూ ారంటే ఒకవేళ మరి వాళ్ళ అధికారంలోకి వస్తారా అనేది ఒక ప్రశ్న నెక్స్ట్ లేదు అంటే ఇక్కడ మరి ఆల్రెడీ హిందువుల పార్టీ అని ప్రత్యేకంగా బీజేపీ ఉంది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందువుల ఓట్లు కొల్లగొట్టుకోవడం కోసం రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఇలాంటి పని చేసిందా లేదా అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు కాకపోతే అప్పుడు త్రిపుర విషయంలో కూడా ఏం జరిగింది ఏంటి అనేది అప్పుడు ఆ గొడవల్లో కూడా దోషులు ఎంతవరకు పట్టుకోలేకపోయారంట ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనేది మరి చివరికి ఏం జరుగుతుంది ఫైనల్గా నిజంగా పేర్నాని గారు చేసిన వ్యాఖ్యలను వాస్తవం ఎంత అనే చూడాలి మొత్తానికి గొప్ప లాజిక్కే తన మీదకి వచ్చింది దీని మీద అయితే ఒక చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి